అందరికీ నమస్కారం నిన్న రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న గంజేటి వీర వెంకట సత్యనారాయణ అనే పంతొమ్మిదేళ్ల యువకుడు రక్తపు వాంతులతో డెంగ్యూతో డెంగ్యూ బారిని పడి చనిపోయాడు మరి డెంగ్యూ అంటే దోమకాటు వల్ల వచ్చిందే కదా మరి అదే జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా విపరీతంగా దోమలు ఉన్నాయి దోమలు బాగా కొడుతున్నాయని కుటుంబ సభ్యులతో చెప్తే దానికి వైసీపీ నాయకులంతా ఎంత వెటకారంగా ఎంత వ్యంగ్యంగా ఎన్ని వంకర మాటలు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం ఎవరో రజనీ అంట వైసీపీ నాయకురాలు ఆమెకు ఆడదయ్యుండి చంద్రబాబు నాయుడు గారు తన తండ్రి వయసున్నటువంటి డెబ్బై మూడేళ్ల చంద్రబాబు నాయుడు గారి గురించి జైల్లో దోమలు కాకపోతే రంభా ఊర్వసులు వచ్చి కన్ను కొడతారా అని సంస్కారం లేని మాటలు మాట్లాడుతుంది ఒక ఆడదయ్యుండి అలాగే పోసాని దోమతెరలో దోమల చక్రాలు కొనిస్తాను మీ చంద్రబాబు నాయుడు గారికి పెట్టుకోండి అని వెటకారంగా మాట్లాడుతున్నాడు మరి ఈ వైసీపీ నాయకులను ఈరోజు నేను అడుగుతున్నాను ఆ చనిపోయిన కుర్రాడి కుటుంబానికి మీరు ఈరోజు ఏం సమాధానం చెప్తారు రజనీ నీకే చెప్తున్నా ఆ కుర్రాడి కుటుంబం దగ్గరికి వెళ్ళి అవే మాటలు ఒక్కసారి అక్కడ మాట్లాడమ్మా వాళ్ళు నీకు సరైన సమాధానం చెప్తారు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అనుమానంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి అదే జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది అని ఇదే విషయాన్ని లోకేష్ గారు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది అని చెప్పి మొత్తుకుంటూనే ఉంటున్నారు అలాగే లాయర్ సిద్ధార్థ్ లోత్రా గారు కూడా ప్రాణహాని ఉంది అని మొన్న మాట్లాడారు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి ఏం జరుగుతుంది అక్కడ ఎలాంటి సదుపాయాలు కూడా ఇలా కల్పించట్లేదు జడ్ ప్లస్ పద్ధతితో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా కావాలని ఇలా చేస్తున్నారు అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇంకా ఆయన్ని మీరు బయటికి రానివ్వకుండా చేయాలని ఈ వైసీపీ నాయకులు ఇంకా ఆయన మీద ఎన్నో కేసులు పెట్టడానికి రెడీ చేస్తూ ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు ఆయన కడిగిన ముచ్చ రేపొద్దున బయటకు వస్తారు ఇంకా అలాగే ఈరోజు అసెంబ్లీలో ఆంబోత్ రాంబాబు ఎలా రంకెలు వేస్తున్నాడో అందరం చూసాం ఈరోజు అసెంబ్లీలో రాంబాబు నువ్వు ఎవరితోనైనా పెట్టుకో మా బాలకృష్ణ గారితో మాత్రం పెట్టుకోకు ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు ఒక్కటి మాత్రమే కాదు అక్కడ ఆయన ఫ్యాన్స్ అక్కడ ఆయన ఒక కనుసైగ చేస్తే నీ బాడీలో ఏ పార్ట్ కూడా పనిచేయదు కాబట్టి కొంచెం అదుపులో మాట్లాడటం నేర్చుకో థ్యాంక్ యూ